కలర్ కూడా అందుబాటులోనా? అప్పారావు గారు గోపాలపట్నం నుంచి. అప్పారావు గారు, అక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం ఉంటాయి. నమస్కారం, చెప్పండి. అప్పుడు ఇసుకి కొరత లేదు, ఇది లేదు, అది ఇక్కడ వ్యాపారం అంతా వెళ్ళిపోయింది. ఏ ఊరైతే ఆ ఊరు పోయి ఏడ్చుకుంటూ పోతుంటారండి, ఇల్లు ఏడ్చుకుని పోతుంటారు, పెళ్ళడానికి లేకుండా పోతుంటారు. ఒక కాయగూర కొనుక్కోడానికి డబ్బులు లేవు. అక్కడ ఉండి ఊరికే కబుర్లు చెప్తున్నారు వైఎస్ఆర్ గారు. అది రైట్, థ్యాంక్ యూ అండి. అప్పారావు గారు, మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. వెంకట్ విజయవాడ నుంచి. వెంకట్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి వెంకట్ గారు. అక్కడ ఉన్న పెద్దలకు కూడా గుడ్ మార్నింగ్ అండి సార్. ఇక్కడ ఇసుక మీద ఈ రోజున మాట్లాడే ప్రతిపక్షాలు కానీ లేకపోతే పబ్లిక్ కానీ, ఇప్పుడు ఇసుక అనేది అక్రమంగా ఇష్టారాజ్యంగా దోసుకున్నారనేది వాస్తవం టీడీపీ ప్రభుత్వంలో. దానిని ఈ రోజు ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. అనుకున్న తర్వాత సెప్టెంబర్ 2-5 నుంచి ఇసుక రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు. దానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయా, అవన్నీ రూపొందించుకున్నారు, చేశారు. ఇసుక కొరత అనేది కొంత ఉంది, అది వాస్తవం ఎవరు కాదనేది కాదు. కానీ ఇసుక ఏమన్నది గాల్లో సృష్టిస్తారండి ఈ మాట్లాడే వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను నేను. ఇసుక అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? అది ప్రకృతి వనరు. అది మనకి ఈ వరదల వలన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇసుక అనేది తయారవుతుంటది, అది ఉంటది. ఈ రోజున 2 నెలల నుంచి పక్క రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ వరదలు వస్తున్నాయి. ఇసుక ఏ విధంగా తీస్తారని చెప్పి మాట్లాడుతున్నారండి? ఈ ఇసుక ఏ విధంగా తీస్తారు? ఇసుక తీయడానికి వెళ్ళి ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎవరిని అంటారండి? ప్రభుత్వాన్నే కానీ. ఇప్పుడు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండాలండి. ఇసుక ఏమన్నా గాల్లో నుంచి సృష్టిస్తారా లేకపోతే? తెలివైన వాళ్ళు ఉండరు కదా సార్. పాపం భవానీ నిర్మాణ కాలనీ, మీ అంత గొప్ప నాలెడ్జ్ ఎక్కడ ఉంటది? మీరు ఎందుకు సార్ ఆవేశపడతారు? మీ సొంతమే అధికారం, మీ సొంతమే అధికార గర్ తప్ప, మీ సొంతమే తిట్లు. వెంకట్ గారు మీ దగ్గర టన్నులు టన్నులు ఉంటుంది, తీసుకెళ్ళేసి పంపండి ఆ నాలెడ్జ్. సప్లై చేసింది అంతా అదే మీ దగ్గర టన్నులు టన్నులు ఉంటుంది. వెంకట గారు, వెంకట గారు.